తిరుమలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోకులం వద్ద అదనపు ఈవో ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దర్శనాలు కొనసాగించిన విషయాన్ని ఈవో గుర్తు చేశారు. డిసెంబర్లోపు తిరుమలలోని 7,000 గదులు ఆధునీకరణ పూర్తి చేస్తామని ఈవో వెల్లడించారు. అక్టోబర్లోపు అలిపిరి నడక మార్గానికి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు ఉచిత భోజనంతో పాటు నగదు చెల్లింపు విధానాన్ని ఏర్పాటు చేస్తామని ఈవో స్పష్టం చేశారు. ఈ ఫంక్షన్కు విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పాత్రికేయులు, బాలబాలికలకు, భక్తులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. జనవరి 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో, ముఖ్యంగా తిరుమలలో చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలను గురించి మనం అవలోకనం చేసుకుంటే, మనం ఎంతవరకు అభివృద్ధి సాధించాం, ఎంతవరకు మనం భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించాం అనేటువంటిది మనకు మెమరీ వేసుకుందాం. ముఖ్యంగా తిరుమల ఆలయాన్ని, స్వామివారి దర్శనాన్ని కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా మనం భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శనాన్ని, ఆలయాన్ని మూసివేయకుండా కల్పించాం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి భయభ్రాంతులకు గురి కాకుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగింది. చాలామంది సెకండ్ వేవ్లో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫస్ట్ టైం బర్డ్ హాస్పిటల్ను మనం ఎంప్లాయీస్ కోసం, కోవిడ్ ఎవరైతే అఫెక్ట్ అయ్యారో వారి కోసం బర్డ్ హాస్పిటల్ను కోవిడ్ సెంటర్గా కన్వర్ట్ చేసి ఎంప్లాయీస్కు మంచి వైద్య సౌకర్యాలు కల్పించగలిగాం.